Friends, ఈ ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే క్రింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు వీడియోని చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దేవా. ఈరోజు వీడియోలో మనం డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి గురించి, అది ఎందుకు వస్తుంది, రాకుండా ఉండాలంటే ఏం చేయాలి వంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అసలు డయాబెటీస్ అంటే మన వాడుక భాషలో షుగర్ అని, అలాగే తెలుగులో మధుమేహం అని పిలుస్తారు. డయాబెటీస్ అంటే మన రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉండటం. ఈ డయాబెటీస్ అనేది ఎలా వస్తుందంటే, మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. మన భారతదేశంలో ఎక్కువగా తినే ఆహారం బియ్యం, గోధుమలు. అందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. అలా మనం తిన్న ఆహారం కడుపులోకి వెళ్ళి జీర్ణం అవ్వటం మొదలవుతుంది. తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ అంటే చిన్న ప్రేగులోకి వెళ్తుంది. అక్కడ అది చిన్న చిన్న పదార్థాలుగా అవుతుంది. అందులో గ్లూకోజ్ ఒకటి. మన శరీరంలోని కణాలకి రక్తం ఈ గ్లూకోజ్ని చిన్నప్రేగు నుండి తీసుకువెళ్తుంది. అక్కడ ఆ కణం గ్లూకోజ్ని తీసుకోవడానికి ఇన్సులిన్ అనేది అవసరం. ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాస్ అంటే కోమగ్రంథి నుండి విడుదలవుతుంది. రక్తం ఇన్సులిన్ని కణం దగ్గరకి తీసుకువెళ్తుంది. ఇన్సులిన్ అనేది ఒక గడిపెట్టిన గదికి తాళంలా పనిచేస్తుంది. అంటే ఆ కణం తెరుచుకోవడానికి, గ్లూకోజ్ కణం లోపలికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఆ కణంలోనికి వెళ్ళిన గ్లూకోజ్ శక్తిని విడుదల చేయడానికి గ్లూకోజ్ ఆక్సిజన్తో మండాలి. అప్పుడు శక్తి విడుదలవుతుంది. విడుదల అయిన ఆ శక్తిని ఆ కణం ఉపయోగించుకుంటుంది. అప్పుడు మనం ఆడుకోవడానికి, చదువుకోవడానికి, అలా ఏదైనా పని చేయడానికి ఉపయోగించుకుంటాం. ఈ 21వ శతాబ్దంలో మనిషికి పని తగ్గి ఆ శక్తిని ఉపయోగించుకోవడం లేదు. అప్పుడు ఆ శక్తి మళ్ళీ గ్లూకోజ్గా తిరిగి మారుతుంది. మళ్ళీ మనం ఆహారం తిన్న వెంటనే గ్లూకోజ్ అనేది ఏర్పడి ఆ రక్తంలో మళ్ళీ ఆర్బీసీ మీద అంటే ఎర్ర రక్త కణం మీద ఏర్పడుతుంది. అప్పుడు దానిని డయాబెటీస్ అని అంటారు. డయాబెటీస్ వచ్చాక హార్ట్, కిడ్నీ, బ్రెయిన్ అలా చాలా వాటి మీద ప్రభావం చూపిస్తుంది. ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని సరిగ్గా రిలీజ్ చేయకపోతే లేదా అసలు రిలీజ్ చేయకపోతే ఈ షుగర్ అనేది వస్తుంది. డయాబెటీస్ అనేది 3 రకాలు, డయాబెటీస్ టైప్ 1, డయాబెటీస్ టైప్ 2, డయాబెటీస్ టైప్ 3. ఇప్పుడు టైప్ 1 గురించి తెలుసుకుందాం. టైప్ 1 అనేది చిన్నపిల్లల్లో ఎక్కువగా వస్తుంది. ఇది రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, వాళ్ళ పెద్దవాళ్ళలో ఎవరికైనా ఈ రోగం ఉంటే అది వంశపారంపర్యంగా వస్తుంది. అంటే వాడి ప్యాంక్రియాస్లోని బీటా సెల్స్ చనిపోతాయి. అప్పుడు ఇన్సులిన్ అనేది విడుదల కాదు. దానికి డాక్టర్స్ ఇంజెక్షన్ని ప్రిఫర్ చేస్తారు. టైప్ 2 డయాబెటీస్ అనేది పెద్దవాళ్ళలో చూస్తాం. వాళ్ళలో కావాల్సినంత ఇన్సులిన్ని ప్యాంక్రియాస్ విడుదల చేయదు. అందుకు డాక్టర్స్ డయాబెటిక్ టాబ్లెట్స్ని ప్రిఫర్ చేస్తారు. టైప్ 3 డయాబెటీస్ అనేది ఎక్కువగా మనం ప్రెగ్నెంట్ ఉమెన్లో చూస్తాం. ఇది 5 నుండి 10% మహిళల్లో మాత్రమే వస్తుంది. ఇది బిడ్డ పుట్టాక మానుతుంది లేదా టైప్ 2 డయాబెటీస్గా మారుతుంది. డయాబెటీస్కి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏమిటంటే, రోజుకి 1 గంట ఉదయం పూట, సాయంత్రం పూట వాకింగ్ చేయడం, అలాగే ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఈ గ్లూకోజ్ అనేది కరుగుతుంది. టైప్ 1 డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఇన్సులిన్ యూజ్ చేస్తానే వాకింగ్, ఎక్సర్సైజ్ చేయాలి. అలాగే టైప్ 2 డయాబెటీస్ వాళ్ళు కూడా టాబ్లెట్స్తో పాటు వాకింగ్ అనేది ఎక్కువగా చేయాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం మంచిగా ఉంటుంది. అలా ఎక్కువగా వాకింగ్, ఎక్సర్సైజ్ కూడా చేయకూడదు. అప్పుడు షుగర్ లెవెల్ అనేది డౌన్ అయ్యి మనిషి స్పృహ కోల్పోవచ్చు. షుగర్ వచ్చిన వాళ్ళు ఎక్కువగా షుగర్ ఉన్న పదార్థాలు తినకూడదు. అలాగే తినవలసిన పదార్థాలు ఎంతో తక్కువగా ఉన్న షుగర్ పదార్థాలు తీసుకోవాలి. తర్వాత ఈ బ్లడ్ గ్లూకోజ్ ఉన్నవాళ్ళు ఎక్కువగా లావుగా అవుతున్నామని చెబుతారు. అది ఎందుకంటే ఈ గ్లూకోజ్ అనేది బ్లడ్లో ఉన్నప్పుడు మన లివర్ అనేది ఆ గ్లూకోజ్ని ఫ్యాట్గా మారుస్తుంది. అప్పుడు మనిషి లావుగా మారుతాడు. ఇలా లావుగా కాకుండా మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్సర్సైజ్ అలాగే వాకింగ్ చేయడం ఎంతో మంచిది. అలాగే మన ఆరోగ్యం బాగుంటుంది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఈ వీడియో ద్వారా మీరు ఏదైనా కొత్త విషయం తెలుసుకున్నట్లయితే ఈ వీడియోని లైక్ మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియా యాప్స్లో ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని మించేలా ఇంకో గొప్ప వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా.
Until then, take care. Keep watching our videos. Thank you and Jai Hind.